मोइनाबाद फाम हाउस निंदितुल्नि पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु मीडिया कंटपड़कुंडा शेख्पेट नुंचि तरलिंचारु मरिन्नि विवरालु मा करेस्पोंडेंट प्रवीण् अडिगि तेलुसुकुंदां प्रवीण् ఫామ్ హౌస్ నిందితులను కొద్ది నిమిషాల క్రితమే ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని షేక్పేట్ లోని తన నివాసం నుండి కూడా వెనుక గేట్ నుండి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి 24 గంటల్లో వారు పోలీసుల విచారణకు హాజరు కావాలి, హైదరాబాద్ సిపి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం తోటి ఎస్ఓటీ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా షేక్పేట్ చేరుకొని వారి ఇంటి మొత్తం కూడా పూర్తిగా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే షేక్పేట్ లో ఉన్నటువంటి తన నివాసంలో వెనుక గేట్ లో ఉన్నటువంటి నందుతో పాటు మిగిలినటువంటి ఇద్దరు స్వామీజీలను కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని నార్సింగ్ ఎస్ఓటి కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా నార్సింగ్ ఎస్ఓటి కార్యాలయంలో పెట్టిన తర్వాత ఈ రోజు రాత్రికి ఏసీబీ న్యాయస్థానం ముందు కూడా న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ఇంట్లోనే రెండు రోజులుగా పోలీసులు పహారా కొనసాగింది. కొద్ది నిమిషాల క్రితమే హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వారిని 24 గంటల ముందు విచారణకు హాజరు కావాలి, పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని నందుని తర్వాత ఇద్దరు స్వామీజీలను కూడా మనం చూస్తున్నటువంటి ఆదిత్య హిల్ స్టాప్లో వారిని అదుపులోకి తీసుకొని వెనుక గేటు నుండి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కూడా ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొన్ని పోలీసులు ఎలాంటి విచారణ జరపవద్దు, ఇప్పటి వరకు తాత్కాలికంగా విచారణను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి విచారణ జరపవద్దు అంటూ కూడా స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ చేసింది. కాబట్టి ఆ ఆర్డర్ని బేస్ చేసుకునే ప్రస్తుతం పోలీసులు కేవలం ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని కూడా మరోసారి రిమాండ్కు తరలిస్తారు తప్ప ఎలాంటి విచారణ చేయకపోవచ్చు. ఒకవేళ విచారణ చేస్తే మాత్రం ఆ విచారణకు సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా కానీ మీడియాకు కూడా తెలియజేయవద్దంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం మనం గమనించినట్లయితే ఈ కేసులో రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్ వదిలి వెళ్ళవద్దంటూ కూడా నిన్న హైకోర్టు ఆర్డర్ తోటి వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆదిత్య టాప్లో ఆదిత్య హిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలోనే ముగ్గురు నిందితులు ఉండడంతో ఈరోజు కొద్ది నిమిషాల క్రితమే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి వారి ముగ్గురిని కూడా ఎస్ఓటీ పోలీసులు పిక్ చేసి నార్సింగ్ ఎస్ఓటీ కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. ఈరోజు రాత్రి వరకు నార్సింగ్ ఎస్ఓటీ కార్యాలయంలోనే ముగ్గురు నిందితుల్ని పెడతారు. ఈరోజు రాత్రికి ఏదైతే 3 రోజుల క్రితం వాళ్ళని ఎక్కడైతే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారో అదే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి ముందు ముగ్గురు నిందితుల్ని కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఈ కేసులో ఎలాంటి విచారణ జరపవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కస్టడీకి తీసుకోరు కానీ రిమాండ్ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు పోలీసుల ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ అవుతుంది. కేవలం విచారణ మాత్రమే ఈ కేసు తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి విచారణ నిలిపివేస్తారు, ఈ ముగ్గురు నిందితుల్ని కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, మొయినాబాద్ ఫామ్ హౌస్ నిందితుల్ని అంటే ఎవరికి కూడా మీడియాకి ఎవరికి కంట పడకుండా వాళ్ళని షేక్పేట్ నుంచి తరలించినట్లుగా తెలుస్తుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏబిఎన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూకి సంబంధించినటువంటి ముగ్గురు నిందితులు జస్ట్ ఇప్పుడే సిపి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు సిపి ముందు హాజరవడానికి వెళ్లారు, ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మొదటిగా వాళ్ళు సిపి ముందు హాజరైన అనంతరం ఇక్కడ నుంచి మొయినాబాద్ పోలీసులు వాళ్ళని నాంపల్లి కోర్టుకి షిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం మనం సిపి కార్యాలయం దగ్గర ఉన్నాం, ఇక్కడ పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా కాసేపటి క్రితమే ఇటు ముగ్గురు ఎవరైతే A1, A2, A3గా ఉన్నటువంటి రామచంద్ర భారతి, సింహయాజీ, అదేవిధంగా నందకుమార్ ప్రస్తుతం ఇప్పుడే లోపల ఉన్నారు. అయితే వీళ్ళని ఇంటి దగ్గర పిక్ చేసినటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడ మీడియా కంటికి కనపడకుండా తన ఇంటి నివాసం అపార్ట్మెంట్ వెనుక గేట్ నుంచి కూడా వాళ్ళని ఇక్కడ లోపలికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యూజువల్గా అయితే సిపి కార్యాలయానికి వెళ్ళాలంటే ఫ్రంట్ గేట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా
వెనక గేట్ నుంచి ముగ్గురు నిందితులను కూడా లోపటికి తీసుకొని వెళ్ళారు ముగ్గురు A1 A2 A3 గా ఉన్నటువంటి రామచంద్ర భారతి నందకుమార్ అదే విధంగా సింహయాజి ముగ్గురు కూడా ఆ సిపి కార్యాలయానికి చేరుకున్నారు హైకోర్టు ఏదైతే నాంపల్లి ఏసిబి కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిన అనంతరం సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు సైబరాబాద్ పోలీసుల సంబంధించినటువంటి వాదనలను ఏకీభవిస్తూ వెంటనే ముగ్గురు నిందితులు ఎక్కడున్నా సరే ఉన్నపలంగా సైబరాబాద్ కమిషనరేట్లో హాజరవ్వాలి అనంతరం వీళ్ళని రిమాండ్లోకి కూడా తీసుకోవాలి అంటూ కూడా నాంపల్లి ఏసీబీ కోర్టుని కోర్టుకి హైకోర్టు అయితే ఆర్డర్స్ పాస్ చేసింది సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో వెంటనే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో ముగ్గురు నిందితులు కూడా వచ్చి సైబరాబాద్ కమిషనరేట్ ముందు హాజరయ్యారు సో ఇక్కడ నుంచి కేసు ఎక్కడైతే ఫైల్ అయిందో మోయినాబాద్ సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ నుంచి ముగ్గురు నిందితుల్ని కూడా అటు నాంపల్లి ఏసీబీ కోర్టుకి మరి కాసేపట్లో తరలించనున్నారు అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి ముగ్గురు నిందితుల్ని కూడా ఇటు రిమాండ్లోకి తీసుకొని ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ మీద కాసేపటి క్రితమే ముగ్గురు నిందితులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం వాళ్ళు లోపల సిపిఐ ముందు హాజరవ్వడానికి వెళ్ళారు అనంతరం ఇక్కడ నుంచి మోయినాబాద్ పోలీసులు వాళ్ళని మోయినాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా ఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకి తీసుకెళ్తారా అనేది అయితే చూడాలి సో ఏసీబీ కోర్టుకి ఇన్ కేస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏసీబీ కోర్టుకి తీసుకొని వెళ్తే అక్కడ నుంచి వాళ్ళని రిమాండ్కి తరలిస్తారు అంటే అటు చెంచల్ కూడా కానివ్వండి చెర్లపల్లి జైలుకి తరలిస్తారు సో తరలించినా సరే వీళ్ళ ముగ్గురిని అసలు ఈ ఇష్యూకి టోటల్గా ఇది ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ ఉందో దీనిపైన ఎటువంటి దర్యాప్తు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయరు ఎందుకంటే ఎప్పుడైతే ఇటు హైకోర్టు సైబరాబాద్ పోలీసులకు రిమాండ్కి అనుమతి ఇచ్చిందో అదే సమయంలో ఇటు మరొక తీర్పును కూడా ఇచ్చింది ఈ ఇష్యూ పైన దర్యాప్తు అనే దానిపైన 4వ తారీఖు వరకు నవంబర్ 4వ తారీఖు వరకు కూడా హైకోర్టు స్టే ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళని పోలీసులు రిమాండ్కి తీసుకున్నా సరే వీళ్ళని ఏ విధంగా అసలు ఈ టోటలీ కంప్లీట్ ఇష్యూ పైన అయితే ఇన్వెస్టిగేట్ చేయరు కేవలం వీళ్ళని రిమాండ్లో మాత్రమే ఉంచుతారు ఆఫ్టర్ నవంబర్ 4వ తారీఖు తర్వాత వీళ్ళని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కస్టడీ పిటిషన్ వేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వన్స్ కస్టడీలోకి పోలీసులు తీసుకుంటే మోయినాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు ఇన్ కేస్ కోర్టు కస్టడీకి అనుమతిస్తే వెంటనే అసలు కంప్లీట్గా ఈ ఇష్యూ పైన వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు అసలు ఆ రోజు ఏం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఫామ్ హౌస్ ఇష్యూ అసలు ఏంటి అక్కడ వీళ్ళు ముగ్గురు ఎందుకు వెళ్ళారు ఏ సమయంలో వెళ్ళారు వెళ్ళి అక్కడ ఎవరెవరితో మాట్లాడారు అదేవిధంగా మనం ఆ రోజు నుంచి ఆ ఇన్సిడెంట్ తెరపైకి వచ్చినప్పటి నుంచి వింటూ ఉన్నాం కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి వార్త సో అసలు ఈ 100 కోట్లు ఇన్ని 100 కోట్లు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రోజు అక్కడికి డబ్బులు తీసుకొచ్చారా ఇన్ కేస్ డబ్బులు తెచ్చినా తేకపోయినా అసలు ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు అసలు కంప్లీట్గా ఆ రోజు ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు అదేవిధంగా అసలు ఈ ముగ్గురు ఎవరు ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అను చెప్తా ఉన్నారు కొంత బీజేపీకి వీళ్ళకి సంబంధం లేదని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు అసలు వీళ్ళ ముగ్గురు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పిన ప్రకారం అసలు ఆ రోజు ఎవరితో వీళ్ళు మాట్లాడించారు ఎవరితో మాట్లాడించడానికి ప్రయత్నించారు అదేవిధంగా కొంతమంది పెద్దల్ని కూడా కల్పిస్తామన్నారు ఆ పెద్దలు ఎవరు అనేటటువంటి ఎన్నో కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయనున్నారు సో ప్రస్తుతం మనం సైబరాబాద్ కమిషనరేట్ దగ్గర పరిస్థితి కూడా చూడొచ్చు మనకి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా కనిపిస్తూ ఉంది యాక్చువల్లీ పోలీసులు వీళ్ళని ఫ్రంట్ గేట్ నుంచి లోపలికి తీసుకెళ్లాల్సి ఉండింది కాకపోతే మీడియా కంటపడకుండా ఎలా అయితే అక్కడ షేక్పేట్లో ఉన్నటువంటి నందకుమార్ ఇల్లు దగ్గర ఆదిత్య హిల్ టాప్ దగ్గర పోలీసులు కంటపడకుండా వెనక గేట్ నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా అంతే సారీ మీడియా కంటపడకుండా తీసుకొచ్చారు సో ఇక్కడ కూడా అదేవిధంగా మీడియా కంటపడకుండా ఫ్రంట్ గేట్ దగ్గర మీడియా ఉన్నటువంటి సమయంలో మీడియా కంటపడకుండా డైరెక్ట్ వెనక గేట్ నుంచి భారీ బందోబస్తు నడుమ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు భారీ బందోబస్తు నడుమ సైబరాబాద్ SOT పోలీసులు అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు సో ప్రస్తుతం ముగ్గురు నిందితులు రామచంద్ర భారతీయే కానివ్వండి అదేవిధంగా నందకుమార్ సోమయాజీ వీళ్ళ ముగ్గురు కూడా లోపల సిపి దగ్గర హాజరయ్యారు సో ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్ మోయినాబాద్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని మోయినాబాద్ పిఎస్కి తీసుకెళ్తారా లేదంటే డైరెక్ట్ నాంపల్లి కోర్టుకి తీసుకెళ్తారా అనేది చూడాలి సో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఈవినింగ్ వరకు మాత్రం వీళ్ళ ముగ్గురిని రిమాండ్ చేస్తారు రిమాండ్ చేసి అటు జైలుకి కూడా తరలిస్తారు జైలుకి తరలించినప్పటికి కూడా అసలు వీళ్ళనైతే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయరు నవంబర్ 4వ తారీఖు తర్వాతనే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు నవంబర్ 4వ తారీఖు తర్వాతనే ఇటు వీళ్ళు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు అదేవిధంగా ముగ్గురు నిందితులు కూడా తమ బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు
సో ప్రస్తుతం మనం ఇక్కడ సైబర్‌బాద్ కమిషనరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మనకు భారీ ఎత్తున పోలీసులు కనిపిస్తా ఉన్నారు. యాక్చువల్లీ నిన్ననే సైబర్‌బాద్ సిపి కార్యాలయానికి ముగ్గురు నిందితులు వస్తారు అనేటటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి ఇక్కడ భారీ పోలీసుల బందోబస్తు అయితే కనిపిస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు కూడా ఉదయం నుంచి ఇక్కడ సైబర్‌బాద్ కమిషనరేట్ ముందు అదే విధంగా అటు నందకుమార్ ఇంటి దగ్గర కూడా పూర్తి బందోబస్తు కనిపిస్తా ఉంది. ఆ రోజు కూడా ఏసీబి ఆ కోర్టు న్యాయస్థానం ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో నందకుమార్ పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ కాపీని వెంటనే పోలీసులు నందకుమార్ని తన ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నందకుమార్ కూడా మీడియాను అడ్రస్ చేస్తా అంటే నిన్న 2 గంటలకి మీడియాను అడ్రస్ చేస్తా అన్నారు. ఈరోజు కూడా మీడియాను అడ్రస్ చేస్తా అన్నారు. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఫాలో అవుతూ మాత్రం మీడియాని అడ్రస్ చేయకుండా తను డైరెక్ట్ అంటే ఇండివిజువల్గా తనంతట్లో తానే వచ్చి ఇటు సైబర్‌బాద్ కమిషనరేట్ ముందు హాజరు అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా సైబర్‌బాద్ పోలీసులే వెళ్ళి భారీ బందోబస్తు నడుమ కూడా వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. సో నీలిమ చూడాలి వాళ్ళు మరి కాసేపట్లో అంటే పోలీసులు ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారా లేదంటే మళ్ళీ మీడియా కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కళ్ళు కప్పేసి వెనక గేట్ నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు అటు నుంచి తీసుకువెళ్తారా అంటే ఫ్రంట్ గేట్ నుంచి తీసుకువెళ్తారా అనేది అయితే చూడాలి. సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి అటు ముగ్గురు నిందితులు ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోలు కేసులో A1 A2 A3గా ఉన్నటువంటి రామచంద్ర భారతి సింహయాజీ నందకుమార్ అయితే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఆర్ అటు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళనున్నారు లేదంటే నాంపల్లి ఏసీబీ కోర్టుకైనా వెళ్ళనున్నారు. ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది వెంటనే వీళ్ళని రిమాండ్ తీసుకోవాలి అంటూ ఇటు నాంపల్లి ఏసీబీ కోర్టుకి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా సైబర్‌బాద్ కమిషనరేట్ ముందు హాజరవ్వాలి అంటూ కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకి వెళ్ళిన అనంతరం అక్కడి నుంచి అయితే వీళ్ళ ముగ్గురిని రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన అనంతరం